హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రైల్వే శాఖ నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది టోటల్గా ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి సికింద్రాబాద్ రీజియన్లో కూడా ఏడు వందల యాభై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి పోటీ పడేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే డిపార్ట్మెంట్కి చెందిన ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫోర్ నైంటీ నైన్ అందించడం జరుగుతోంది హైదరాబాద్లోనే సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి ఏడు వందల ఇరవై ఎనిమిది వీడియో క్లాసులు ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి నూట యాభై ఆరు పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి అరవై ఐదు టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే బై నో అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేసి ఇచ్చారు ఇక్కడ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్ అని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు కా జనవరి ఇరవైవ తారీఖు నుంచి ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా ఫిబ్రవరి పంతొమ్మిదవ లోపు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు సంబంధించి శాలరీ పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్ని కలుపుకునేసి దాదాపు ముప్పై వేలకు పైగానే స్టార్టింగ్ శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి వయో పరిమితుల సడలింపు కూడా ఉంటుంది టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే ఏఎల్పి పోస్టులు ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు ఖాళీలు ఉన్నాయి ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి ఏజ్ వివరాలు అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇండియన్ సిటిజన్ అయినటువంటి అభ్యర్థులందరూ ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఏజ్ ఉండాల్సింది ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్గా అప్లికేషన్ ఫీజు వివరాలు చూసుకుంటే ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులు వచ్చేసిన రెండు వందల యాభై రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుంది ఉంటుందన్నమాట ఇది ఎగ్జామినేషన్ ఫీజు అలాగే ఇతరులు ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులు అయితే రెండు వందల యాభై రూపాయలు ఇతరులు మిగతా వాళ్ళందరూ కూడా ఐదు వందల రూపాయల ఎగ్జామినేషన్ ఫీజుని చెల్లించాల్సింది ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే వివరాలను చూసుకుంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి సిబిటీ టెస్ట్ వన్ నిర్వహిస్తారనమాట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని వన్ అని నిర్వహిస్తారు అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో వచ్చేసి సిబిటీ టెస్ట్ టూని నిర్వహిస్తారు తర్వాత వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ని నిర్వహిస్తారు వీటన్నిటిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఫైనల్గా మెడికల్ టెస్ట్లను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ సిబిటీ వన్కి సంబంధించి సిబిటీ టూకి సంబంధించినటువంటి సిలబస్ వివరాలన్నీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఒకసారి నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చదువుకొని ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇకపోతే ఫ్రెండ్స్గా వేకెన్సీస్కి ఈ పోస్టులకు సంబంధించి విద్యార్థుల వివరాలు అయితే ఒకసారి చూద్దాం ఇక్కడ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మీరు మెట్రికులేషన్ ఐటీఐ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అనేసి ఇచ్చారు ఏఏ ట్రేడ్లలో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలంటే ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ రైట్ అలాగే మెయింటెనెన్స్ మెకానిక్ మెకానిక్ రేడియో అండ్ టీవీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అలాగే మెకానిక్ మోటార్ వెహికల్ వైర్ మ్యాన్ ట్రాక్టర్ మెకానిక్ ఆర్మేచర్ అండ్ కోల్ వైండర్ కోల్ వైండర్ ఆ తర్వాత మెకానిక్ డీజిల్ హీట్ ఇంజిన్ టర్నర్ మెషనిస్ట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ ఈ విభాగాల్లో ఈ ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి నువ్వు డిప్లొమాలు వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ వేకెన్సీస్ వివరాలన్నీ కూడా పర్టికులర్ ఇచ్చారు మన సికింద్రాబాద్ రీజియన్ సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ టోటల్గా ఐదు వందల ఇక్కడ ఈసీఓఆర్లు వచ్చేసి నూట తొంభై తొమ్మిది పోస్టులు టోటల్గా ఉన్నాయి ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే విభాగంలో ఐదు వందల యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి టోటల్గా సికింద్రాబాద్ రీజియన్లో వచ్చేసి ఏడు వందల యాభై ఎనిమిది పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి